విజయనగరం జిల్లా సాలూరు పట్టణంలో ఎస్ఐ ఫక్రుద్దీన్ మరియు వారి సిబ్బంది ఎన్నికల ప్రవర్తన నియమావళిపై అవగాహన కార్యక్రమం చేపట్టారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో సాలూరు పట్టణంలో గుమడం మరియు డబ్బి వీధిలో ఎన్నికల ప్రవర్తన నియమావళిపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఇందులో భాగంగా సాలూరు ఎస్ఐ ఫక్రుద్దీన్ మాట్లాడుతూ సాలూరు పట్టణ ప్రజలు ఎటువంటి ప్రలోభాలకు చోటు ఇవ్వకుండా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. ఎన్నికలలో గొడవలకు దూరంగా ఉండాలన్నారు. ఎన్నికలలో ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడకుండా గొడవలకు తావు లేకుండా జరుపుకోవాలన్నారు. గొడవలు పడితే కేసులు జీవితాంతం వేధిస్తాయని చట్టాలపై అవగాహన కల్పించారు. ముఖ్యంగా యువత ఈ సోషల్ మీడియా ద్వారా ఎలాంటి ప్రచారం కూడా చేయవద్దని, ఎన్నికల 48 గంటల ముందు సోషల్ మీడియాలో వచ్చే ప్రతి అంశాన్ని పరిగణలోకి తీసుకోవడం జరుగుతుందని, అలాంటి నేపథ్యంలో యువత జాగ్రత్తగా ఉండాలని పట్టణ ఎస్ఐ ఫక్రుద్దీన్ సూచించారు. ఎలాంటి పరుషమైన మాటలతో కూడా ఇబ్బంది పెట్టకుండా ఉండడమే ఎన్నికల యొక్క ప్రధాన లక్ష్యం. అది సజావుగా సాగాలంటే ప్రతి మనిషి కూడా ఏ విధంగా మెలగాలి, ఏ విధంగా సమాజంలో ఉండాలని తెలియచేయడానికి సార్ వచ్చారు. మీరందరూ ఇక్కడ వచ్చినందుకు ముందు మీ అందరికీ ధన్యవాదాలు. రాబోయే ఎన్నికల్లో కూడా మీరందరూ వ్యక్తిగతంగా మీ యొక్క సహకారాన్ని డిపార్ట్మెంట్కి అందిస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. ఎవరికి చెప్పనవసరం లేదు, నేను పాలన ఎవరు దేశం చెప్పక్కర్లేదు, వేరే వాడికి ఏమో కూడా చెప్పక్కర్లేదు. ఎవరు గెలవాలనుకుంటారో, ఎవరు కంటెస్ట్ అంటున్నారో వాళ్ళు చెప్పుకుంటారు, మీకు నాకు అవసరం లేదు. అలాగే అభ్యర్థులు ఉంటే వాళ్ళు కూడా చెప్పేది ఏంటంటే ఖర్చును తగ్గించండి. ఏం చేయాలి, ఖర్చును ఎంత పెంచితే అంత గొడవలు ఎక్కువ అవుతాయి. తక్కువ ఖర్చు అయితే ఏ గొడవ లేదు. ఎలాగ ఏసీ కూడా వేస్తాడో నేను వేయడు, అంతే కదండి. మరి ఓటు వేయడానికి ఏం చేయాలి, నడిపి తీసుకురావాలి, ఓటు తీసుకురావాలి. అయితే ముస్లిం దానికి ఓటు ఎవరికైతే తెలుసు.